కానీ ఇవన్నీ మార్పులు మంచిగా జరుగుతూ ఉంటే ఇవన్నీ కూడా మన చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయన పార్టీకి కానీ ఆయన దత్తపుత్రుడికి కానీ ఆయన ఎల్లో మీడియాకు సంబంధించిన ఆయన మిత్రులకు కానీ ఇవేవీ కూడా కనిపించవు. ఇవేవీ కూడా కనిపించకుండా పైగా రోజుకొక కట్టుకథ, రోజుకొక వక్రీకరణ, రోజుకొక విధంగా మన ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం ఇక్కడెక్కడ ఇక్కడ ఇక్కడంతా కూడా సరిపోదు అని ఆంధ్ర రాష్ట్రంలో చేస్తూ ఉన్న గోళ అల్లరి వక్రీకరణ అబద్ధాలు ఇక్కడంతా కూడా సరిపోవు అని ఏకంగా పార్లమెంటును కూడా వేదికగా చేసుకొని పార్లమెంటులో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికోసం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మీద బురద జల్లుతూ రాష్ట్ర ప్రభుత్వ పరువును కూడా తీస్తా ఉన్న గొప్ప చరిత్ర వీళ్ళది. ఈరోజు నిజంగా ఎక్కడైనా కూడా ప్రతిపక్షం అనేది ఉంటుంది, అది వెస్ట్ బెంగాల్ అయినా తీసుకోవచ్చు, తమిళనాడు అయినా తీసుకోవచ్చు, ఒరిస్సా అయినా తీసుకోవచ్చు, ఎక్కడైనా కూడా ప్రతిపక్షాలు ఉంటాయి. కానీ ప్రతిపక్షాలు రాష్ట్ర పరువును కాపాడే విషయంలో అన్ని పక్షాలు కలుస్తాయి. కలిసి ఢిల్లీ లాంటి పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు, ఢిల్లీ లాంటి పార్లమెంట్లో మన రాష్ట్రం గురించి చెప్పేటప్పుడు గొప్పగా మన రాష్ట్ర ప్రతిష్టను పెంచాలి అని ఆరాట పడతారు. కానీ మన కర్మ ఏమిటి అనంటే మనకిక్కడ ఒక దౌర్భాగ్య ప్రతిపక్షం, ఒక దౌర్భాగ్య యెల్లో మీడియా, ఒక దౌర్భాగ్య దత్తపుత్రులు. ఇవి మన రాష్ట్రం చేసుకున్న కర్మలు. కాబట్టి ఈరోజు మన రాష్ట్ర పరువును కూడా ఈరోజు తాకట్టు పెడతా ఉన్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇన్ని సమస్యలు, ఇన్ని కష్టాలు ఇవేమైనా కూడా మీ అందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఇవేవి కూడా నన్ను కదిలించలేవు, ఇవేవి కూడా నన్ను బెదిరించలేవు. మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, భరోసా ఇస్తూ దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో జగన్ అనే నేను ఈ స్థానంలోకి వచ్చాను. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలు ఉన్నంత వరకు వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలు ఎప్పుడూ ఉండాలని, ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కూడా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ కాసేపటి కిందట ఇక్కడి ఎమ్మెల్యే రవి, నా స్నేహితుడు, కాసేపటి కిందట మాట్లాడుతూ తాను అడిగాడు, అన్నా బాగా పనులు జరుగుతూ ఉన్నాయి నంద్యాలలో, మెడికల్ కాలేజీలు పనులు జరుగుతూ ఉన్నాయి, ఇంకా అన్ని పనులు కూడా బాగా జరుగుతూ ఉన్నాయి, ఇంకా కాస్త మీ తరఫు నుంచి సహాయం కావాలి, ఒక 12 కిలోమీటర్ల మేరకు కొద్దిగా రోడ్డు వేయగలిగితే అది 2 హైవేస్కు మధ్యలో ఉంటుంది కాబట్టి ఒక రింగ్ రోడ్డు ఫామ్ అవుతుంది, దానివల్ల నంద్యాలకు ఇంకా మంచి జరుగుతుంది అని అని అడిగాడు. తాను అడిగిన కోరికను అప్రూవ్ చేస్తూ ఉన్నాను, శాంక్షన్ చేస్తూ ఉన్నాను అనే సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ఉన్నా. ఆటో నగర్ విషయంగా అడిగాడు, ఆటో నగర్లో ఇంకాస్త మెరుగులు దిద్దే పరిస్థితి ఉంది, కాస్త ప్రభుత్వం తరపు నుంచి సహాయం అందితే ఆటో నగర్ను మోడల్గా చేయగలుగుతాము, గొప్పగా తీర్చిదిద్దగలుగుతాము, ఇంకా ఎక్స్పాండ్ చేయగలుగుతాము అని చెప్పి తను అడిగాడు. ఆ ఆటో నగర్ కూడా ప్రభుత్వం తరపు నుంచి పూర్తి మద్దతు ఇస్తున్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా మిర్చి పంటలకు సంబంధించి మిర్చి మార్కెటింగ్ సెంటర్ కావాలన్నా ఇక్కడ నుంచి పంటలు గుంటూరు దాకా వెళ్ళి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది, ఇక్కడ మా పంటలు ఇక్కడే అమ్ముకునే పరిస్థితి లేదన్నా అని అడిగాడు. ఇక్కడ మిర్చి మార్కెటింగ్ సెంటర్ కూడా తీసుకువస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రతి రైతన్నకు కూడా.
అదే రకంగా వైఎస్ఆర్ నగర్లో ఇంటర్నల్ రోడ్స్ డ్రైనేజీకి సంబంధించి సమస్యలున్నాయన్నా, వాటికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సహాయం కావాలన్నా ప్రభుత్వం తరపు నుంచి అడిగాడు. వైఎస్ఆర్ నగర్ను పూర్తిగా తీర్చిదిద్దుతాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా మరొక్కసారి కూడా మాట చెప్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో ఇంకా మంచి జరగాలని, దేవుడి దయతో మీ అందరికీ మంచి చేసే అవకాశం ఇంకా దేవుడు ఇవ్వాలని. రైతు భరోసా యాత్ర అనంతపురం జిల్లా నుంచి ప్రారంభించాం. ఇప్పటికీ పొద్దు నుంచి నాలుగు కుటుంబాలకి చెక్కులు పంపిణీ చేసుకుంటూ వచ్చాం. ముఖ్యంగా కౌలు రైతులు కష్టాలను బాగా చూసిన వాడిని, స్వయంగా నేనే రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాడిని, నేను కూడా చిన్న చిన్న మాట అంటే రైతు కష్టానికి ఇంత చెల్లించడానికి కారణం కూడా నేనే స్వయంగా క్షేత్రస్థాయిలో వ్యవసాయం చేసే వ్యక్తిని. నేను కష్టం ఎలా ఉంటుందో తెలుసు. అలాగే మదనపల్లి లాంటి చోట టమాటో రైతులు చేతికొచ్చిన పంటని పడేసేయటం, గిట్టుబాటు ధర లేదని చెప్పి ఇవన్నీ చాలా బాధ కలిగించేది నాకు. అందుకని జనసేన పార్టీ తరఫున ఎప్పుడైనా సరే రైతుకి అండగా ఉండాలి, అన్నం పెట్టే రైతు కన్నీళ్లు పెట్టకూడదు, వారికి అండగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ దాదాపు 3,000 పైచులకు రైతులు చనిపోవడం గత 2.5-3 ఏళ్ల సమయంలో అండగా నిలబడాలని స్టార్ట్ చేసింది. ఇందాక మధ్యాహ్నం 4 ఇచ్చిన తర్వాత ఉన్న వార్తలు ఏంటంటే, ఇప్పటిదాకా ఇచ్చిన 4-5 మందికి వెంటనే 7 లక్షల చొప్పున వెంటపడి డబ్బులు ఇచ్చేస్తుంది వైసీపీ ప్రభుత్వం. కోరుకున్నది కూడా అసలు ఈ పరిస్థితులు రాకుండానే నిజంగా వాళ్ళు చనిపోయిన 1 సంవత్సరం ముందు 2 సంవత్సరాల ముందు ఇచ్చిన ఉంటే నిజంగా వాళ్ళ కష్టాలు ఎంతో కొంత తీరే. అలా కాకుండా ఇప్పుడు దీని ఒక పొలిటికల్ మైలేజ్ రాకూడదన్న నీచపు ఉద్దేశంతో ఇలా చేయడం, ఇదేదో ముందే చేస్తుంటే చాలా ఆనందంగా ఉండేది, కానీ ఇప్పటికైనా తెలుసుకున్నారు. కానీ దీంట్లో కూడా మేము ఇచ్చిన దాంట్లో కొద్దిమందికి అర్హత లేదని చెప్పి కొంతమందికి, ఉదాహరణకి ఆ బాబు అనే ముస్లిం రైతుకి ఇవ్వకపోవడం కూడా చాలా బాధ అనిపించింది. మేము ఎప్పుడు జనసేన పార్టీ తరపు నుంచి వైసీపీ ప్రభుత్వానికి వెరీ డే 1 నుంచి నాకు వైసీపీలో ఉన్న చాలా పెద్ద స్థాయి నాయకులు కూడా నాకు వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి. వాళ్ళు అప్పుడప్పుడు ఢిల్లీలో కనిపించినప్పుడల్లా మాట్లాడుతూ ఉంటాను. వాళ్ళకి నేను చెప్పేది కూడా ఏంటంటే, నేను ఎప్పుడైనా సరే పాలసీల మీద మాట్లాడతాను తప్ప వ్యక్తిగత విమర్శలు చేయను. కానీ వైసీపీ అగ్రనాయకత్వం నేను ప్రజల పక్షాన పాలసీల గురించి మాట్లాడుతూ ఉంటే రకరకాల పర్సనల్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. వైసీపీ అగ్రనాయకత్వానికి కానీ వైసీపీ ఆ తిట్టే వ్యక్తులకు కానీ ఆ సమూహానికి నేను చెప్పదలుచుకుంది అనంతపురం జిల్లా నుంచి. నేనే విదేశాల్లో చదువుకు రాలేదు, మేమో లండన్ రాయల్ ఫ్యామిలీస్ కాదు. నేను చాలా చీరాల, పేరాల, ప్రకాశం జిల్లాలోని గోపాలనగరం ఇలాంటి చోట్ల పెరిగిన వాడిని. మీరు తిట్టే భాష కంటే కూడా నాకు చాలా ఇంకా మంచి భాష నాకు వచ్చు, చక్కటి భాష మన దగ్గర. కానీ అది రాజకీయాలు అది వాడి ప్రజా సమస్యలను తప్పుదోని పట్టించడం నాకు ఇష్టం లేదు. అలాగే ఇంకొకసారి కనుక వైసీపీ అగ్రనాయకత్వానికి అనంతపురం నుంచే తెలియజేస్తున్నా, ఇంకొకసారి కనుక మీరు మేము ప్రజల పక్షాన నిలబడి పాలసీల గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు సిబిఎన్కి దత్తపుత్రుడు ఇలాంటి పదాలు మాట్లాడితే మటుకు నేను మీరు సిబిఐకి దత్తపుత్రుడు అనాల్సి వస్తుంది. అలాగే జనసేన నాయకులకు కూడా, కార్యకర్తలకు కూడా, ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నాను, ఈసారి వైసీపీ సంబంధించిన వ్యక్తులు కానీ వారి నాయకత్వం కానీ మనకు సంబంధించి సిబిఎన్ దత్తపుత్రుడు అంటే ఒకటే మాట చెప్పండి, వాళ్ళు సిబిఐకి దత్తపుత్రుడు అని చెప్పండి. వారి పార్టీలో చాలామంది ముఖ్య నాయకులు సిబిఐ కోర్టు దత్తత తీసుకుంటా ఉంది, ఆ విషయం మీరు మర్చిపోకండి. అలాగే 2019 సార్వత్రిక ఎన్నికల నుంచి జనసేనని మీరు టీడీపీకి బీటీఎం బీటీఎం అని మాట్లాడుతూ ఉంటే నాకు చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది, సరే ఎందుకు లేదని మాట్లాడితే వీళ్ళు ఏడుస్తారు అని చెప్పి కామ్గా భరిస్తూ వచ్చాను. ఇంకా నాకు కూడా సహనం పోయింది.
అందుకనే చెప్తా ఉన్నా, ఈసారి కనుక మీరు మమ్మల్ని టీడీపీ బీ టీం అంటే మిమ్మల్ని చర్లపల్లి జైల్ షటిల్ టీం అనాల్సి వస్తుంది. చర్లపల్లి జైలు చక్కగా షటిల్ ఆడుకున్నారు 16 నెలలు. మీరేదో దేశ సేవలు చేయలేదు. మీరు వల్లభాయ్ పటేల్లు కాదు, సుభాష్ చంద్రబోసులు కాదు. మీరు ఆర్థిక నేరాలు చేసి జైల్లో కూర్చున్న వాళ్ళు. మీరు మాకు నీధులు చెప్పకండి. మీరు మమ్మల్ని విమర్శించే హక్కు మీకు లేదు, ఆ స్థాయి కూడా లేదు మీకు. కాకపోతే మంచో చెడో ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, ఆ స్థానానికి మేము గౌరవం ఇచ్చి పాలసీల గురించే మాట్లాడతాం. ఈరోజు కూడా మేము ప్రతి చనిపోయిన ప్రతి కౌలు రైతు కుటుంబానికి మీరు 7 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందే. ప్రతి రైతు కుటుంబానికి మీరు 7 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందే. మీరు ఇచ్చే వరకు మేము ఈ సమస్యని ప్రజలందరి దగ్గర తీసుకెళ్తాం. మేము చేయగలిగేది చనిపోయిన ప్రతి కౌలు రైతు కుటుంబానికి మా వంతు సహాయంగా 1 లక్ష రూపాయలు తీసుకెళ్తాం. అన్ని జిల్లాలు తిరుగుతాం. ఇది మొదటి విడతే అనంతపురంలో, ఇంకా 2 విడతలు ఉన్నాయి. అన్ని జిల్లాలు తిరుగుతాం, నేను ఆపేది లేదు. చనిపోయిన ప్రతి రైతు కుటుంబానికి మా భరోసా కల్పిస్తాం. అలాగే దారిలో మాట్లాడుతున్న బాబు అనే రైతు, ముస్లిం రైతు కుటుంబానికి కూడా బిడ్డలు చక్క మధ్యలో చదువులు ఆపేస్తారు, 2 ఆడబిడ్డలు. వారికి అదే చెప్పాను వ్యక్తిగతంగా. నేను మా నాయకులందరం కలిసి ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి, ప్రతి జిల్లాకి ఆ జిల్లా సంక్షేమ నిధులు లాంటిది ఒకటి ఏర్పాటు చేసి, నేను దాంట్లో సగం వంతు నేను వ్యక్తిగతంగా ఇచ్చేలాగా, అలాగే మిగతాది స్థానికంగా నాయకులందరూ కొంత పోగు చేసి వారి బిడ్డల చదువులకు కానీ, వారి విద్యా అవకాశాలకు కానీ వారికి ఇచ్చేలాగా ఆలోచన చేస్తున్నాం. అది కూడా ఇప్పుడు ముఖ్యంగా హలీమా హసీనా భాష చదువులకి జనసేన అండగా ఉంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. సార్, జనసేన కౌలు రైతు భరోసా ప్రారంభించిన మొదటి రోజే అందరికీ ఎవరైతే కాంపెన్సేషన్ ఇస్తున్న పరిస్థితి ప్రభుత్వం ఎన్ని రోజులు స్పందించుకున్నా ఈ రోజే హడావుడిగా నిర్ణయం తీసుకోవడం ఎట్లా చేస్తారు? అంటే వారు అంటే ప్రజల ఆగ్రహం చవి చూడాల్సి వస్తుంది. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన వహించే వ్యక్తులు, సమూహం, పార్టీలు చాలా బలంగా ఉన్నప్పుడు చర్యలు ఎలా ఉంటాయి, ప్రభుత్వ స్పందనలు ఎలా ఉంటాయి మనం తెలియజేస్తుంది. ఇదే ఈరోజు కనుక మాట్లాడకపోతే, ఈ రోజున రైతు భరోసా యాత్ర జనసేన చేయి ప్రారంభించకపోతే ఇలాంటి పరిస్థితులు వాళ్ళ కదలిక రాదు. ఏది మేము లేని సమస్యలు ఎప్పుడు సృష్టించట్లేదు. చాలాసార్లు వైసీపీ నాయకత్వాన్ని కూడా చెప్తాం, లేని సమస్యలు మేము ఎప్పుడు సృష్టించడం, ఉన్న సమస్యలు చూపిస్తున్నాం, దానికి మీరు స్పందించి తీరాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసాము, రైతులను ఆదుకుంటాము, కానీ మరోవైపు రైతులు ఆత్మహత్యలు రోజు రోజుకు పెరుగుతున్నా. అనంతపురం జిల్లాలో 100ల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉంది. వైసీపీ అధికారం కొంచెం రైతులు మన ధరల స్థిరీకరణ దాదాపు 3000 కోట్లు పై చెల్లికి కథనంగా ఇంకా 500 కోట్లతో మేము చేస్తామని చెప్పి ఈరోజు కూడా దానికి అది ఏమైపోయింది, దాని ఇది అనేది ఈరోజుకి అత్తపత్తలేదు. అలాగే టమాటో రైతులు కూడా చూస్తే మదనపల్లి మేము మార్కెట్ యార్డ్కి పోతుంటే మొత్తం వచ్చిన పంటని చూస్తుంటే అవి వాళ్ళు చెప్పింది ఏవి చేయట్లేదని మనకి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అందుకని రైతుల పక్షాన లేదు, కేవలం ఏదో ఈ ఉచిత పథకాలు ఇచ్చేసి మిగతా అన్ని పబ్బం గడుపుకొని అలా చేసేద్దామని ఉద్దేశం తప్ప, దట్టు కూడా వాళ్ళు ఇచ్చే 12,000 వాళ్ళు ఇచ్చే డబ్బులు కూడా సగం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు. అది కరెక్ట్, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సమయానికి 2 రోజులు అదే సమయానికి వీళ్ళు కూడా రిలీజ్ చేస్తున్నట్టుగా ఒక చక్కటి డ్రామా చేస్తూ ఉంటారు అగ్రికల్చర్ మినిస్టర్ను, అగ్ర నాయకత్వం. సో అందుకని నిజంగా రైతులకి అండగా లేదు, కానీ రైతులకు అండగా ఉండేలాగా ప్రభుత్వం వాళ్ళు ఉన్నంత కాలం ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఉండేలా మా వంతు కృషి చాలా బలంగా చేస్తాం. రైతులు మేము ఒకటి, వాళ్ళకి సంక్షేమ నిధి ఒకటి కంపల్సరీగా ఉండాలి ఒకటి, అలాగే ధరల స్థిరీకరణకు సంబంధించి మటుకు చాలా బలమైన ఫండ్ ఒకటి ఏర్పాటు చేయాలి. అలాగే ముఖ్యంగా ఈ కరువు ప్రాంతాల్లో ఉన్నదానికి ఎట్లా లాభసాటిగా ఉండాలి. ఎందుకంటే నేను ఇజ్రాయెల్లో తిరిగిన వాడిని, దాదాపు నేల ఇలాగే ఉంటుంది, కానీ అక్కడే అది అంతర్జాతీయ స్థాయిలో ఈ అగ్రికల్చర్లో ఎక్స్పోర్ట్స్ ఇంత ఇలాంటి పరిస్థితి ఉండి కూడా ఇలాంటి నేల ఉండి కూడా అక్కడ చాలా అగ్రికల్చర్ బాగా ఉంటుంది, వ్యవసాయం చాలా బాగా లాభసాటిగా ఉంది. ఆ పరిస్థితులు ఎందుకు మనం చేయలేకపోతున్నామని నాకు ఎప్పుడు ఒక మనసును పట్టి పీడిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా అలాంటి విధంగా ముఖ్యంగా నేను అనంతపురం జిల్లా కళకళలాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. రైతు లాభసాటిగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. ఆ దిశగా మేము అడుగులేస్తాము.